ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతూ ఉంటే రైతులు 9 నెలల నుండి కూడా గిట్టుబాటు ధరలు లేక ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మరి నరేంద్ర మోడీ గారికి కనీసము చీమకుంటున్నట్టు కూడా కనిపించడం లేదు రైతుల నుండి ఓట్లు అయితే వేపించుకొని ప్రభుత్వం లేకొచ్చి తర్వాత ప్రజలను మర్చిపోయి కార్మికులను ఖర్చులను అధికమైన రేట్లు పెంచి వాళ్ళను చాలా ఇబ్బందికి గురిచేస్తూ ఈనాడు దేశంలో పెట్రోల్ డీజిల్ మరి గ్యాస్ కరెంటు ఎన్ని చాలా విపరీతంగా పెంచి చాలా నానా ఇబ్బందులు పెడుతూ చాలా కష్టపడుతున్నారు. మరి మేము చెప్పేది నరేంద్ర మోడీ గారికి ఒకటే, అయ్యా నువ్వు ఆనాడు ప్రభుత్వం లేకొచ్చేటప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు, ఎట్టపోయినాయా నీ ఉద్యోగాలు? మరి రైతులను మోసం చేసి గిట్టుబాటు ధర కల్పించకుండా ఈనాడు అధికమైన ధరలు పెంచి చాలా ఇబ్బందులకు పెడుతూ కార్మికులు కనీసము ఈ రేట్ల ప్రకారంగా పచ్చడి మెతుకులు కూడా తినేదానికి అవకాశం లేకుండా చాలా ఇబ్బంది పెడుతూ మరి కార్మికులను నల్ల చట్టాలు పెట్టి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి సమస్యలంటే కూడా మూత వేసి ప్రైవేటు పరమ చేస్తూ ప్రైవేటీకరణకు ప్రజలను బానిసలుగా చేసి ఇబ్బందులు పెట్టడం చూస్తున్నావు. అలా చేస్తే రాబోయే ఎలక్షన్లో ప్రజలు నీకు తగిన రీతిలో గుర్తు చెబుతారని కూడా మేము ఈ యొక్క సభాముఖంగా మేము ఈ ధర్నాను ఉద్దేశించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు భారత్ బంద్ జరగడం వల్ల మరి నరేంద్ర మోడీ కార్మికులపై నల్ల చట్టాలు తేవడం వల్ల మరి మౌలిక సదుపాయాల మన అధిక రేట్లు పెంచడం వల్ల భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో భాగంగా అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, మిత్ర సంఘాలు అన్నీ కూడా పాల్గొన్నాయి. కాబట్టి వెంటనే తన యొక్క విధానాన్ని మార్చుకొని రాబోయే ప్రభుత్వాన్ని మరి ఇచ్చేయాలని చెప్తున్నాము. ఇదే విధంగా కొనసాగితే నరేంద్ర మోడీకి మరి బుద్ధి చెప్పక తప్పదని చెప్పి మీకు ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ మరి నల్ల చట్టాలు తెచ్చినందు వలన వ్యవసాయ కార్మికులను, అక్కడి నుంచి ప్రజలను మౌలిక సదుపాయాలపై అధిక రేట్లు పెంచడం వల్ల 29 రాష్ట్రాలలో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి భారత్ బంద్కు బద్దేల్ పట్టణంలో ఏఐటిసి బద్దేల్ పట్టణ సమితిగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. నరేంద్ర మోడీ వైఖరి మార్చుకోవాలి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ను అమ్ముతున్నాడు, ఒకవైపు రైల్వే అమ్ముతున్నాడు, ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసి ప్రజలను మధ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చేసి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. నరేంద్ర మోడీని గద్దె దింపేంత వరకు కూడా ఈ దేశవ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తాం. అదేవిధంగా అన్ని వామపక్షాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి కూడా నరేంద్ర మోడీని గద్దె దింపేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏడీసీ ప్రధాన కార్యదర్శి మానేరు.